हाय एवरीवन, वेलकम टू आईक्यू एकेडमी ऑनलाइन क्लासेस। ये ऑनलाइन क्लासेस लो मनम पार्टनरशिप संबंधी टॉपिक अनेदी सेशन लो मनम चूस्तामु। पार्टनरशिप चाला इंपॉर्टेंट टॉपिक अनि चेप्पाली। प्रति एग्जाम लो वन आर टू क्वेश्चन अनेदी मनकु कॉम्पिटिटिव एग्जाम्स लो वस्तू उंटाई। सो ई पार्टनरशिप संबंधी मॉडल्स एला उंटाई, वाटिनि एला सॉल्व चेयालनि चेप्पे मुंदु पार्टनरशिप దేనిపైన డిపెండ్ అవుతుంది, అసలు కాన్సెప్ట్ ఏంది అనేది ఒకసారి చూద్దాము। చాలా సింపుల్ కాన్సెప్ట్ అండ్ ఈజీ స్కోరింగ్ టాపిక్ అని చెప్పాలి। పెద్దగా ఎక్కువగా ఫార్ములాస్ కూడా నేర్చుకునేది ఏమీ ఉండదు, ఒక చిన్న ట్రయాంగులర్ కాన్సెప్ట్ ఒకటి నేర్చుకుంటే చాలు, గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది। ఎలాగైతే స్పీడ్ డిస్టెన్స్ టైంలో డిటిఎస్ గుర్తుపెట్టుకుంటాము, డిటిఎస్ అని। అలాగే పార్ట్నర్షిప్లో ఒక చిన్న కాన్సెప్ట్, ఒక ట్రయాంగులర్ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకుంటే చాలు, ఎస్ ఐ టి, ఎస్ఐటి ఆర్ పిఐటి, పిఐటి అని పెట్టుకోవచ్చు, ఎస్ఐటి అని పెట్టుకోవచ్చు। ఈ కొంచెం గుర్తుంటే చాలు, పార్ట్నర్షిప్లో మీకు అన్ని ఫార్ములాస్ అన్నీ గుర్తున్నట్లే। ఫార్ములాస్ పెద్దగా అవసరం రావు, కానీ అవసరమైంది మాత్రం ఈ చిన్న ట్రయాంగిల్ ఒక్కటి అవసరం ఉంటుంది మనకు। ఎస్ అంటే ఇక్కడ ఏమంటే షేర్, ఆర్ పి అయినా పెట్టుకోవచ్చు అన్నాను ప్రాఫిట్, ఐ అంటే ఇన్వెస్ట్మెంట్ ఆర్ క్యాపిటల్, టి అంటే టైం, ఎంత టైం బిజినెస్లో ఉన్నారు, ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, ఎంత ప్రాఫిట్ వచ్చింది। సో ఈ మూడింటిపైనే రివాల్వ్ అవుతుంది మొత్తం పార్ట్నర్షిప్ అనే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా। షేర్ ఎంత, ఇన్వెస్ట్మెంట్ ఎంత, టైం ఎంత, ఈ మూడింటిపైనే డిపెండ్ అవుతుంది। సో ఎలా అంటే ఇక్కడ షేర్ ఉంది కదా, షేర్ ఈజ్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం। నీకు షేర్ కావాలంటే ఇన్వెస్ట్మెంట్ టైంతో మల్టిప్లై చేయాలా, అదే ఇన్వెస్ట్మెంట్ కావాలంటే షేర్ డివైడెడ్ బై టైం చేయాలి, టైం కావాలంటే షేర్ బై ఇన్వెస్ట్మెంట్, అన్నీ ఇక్కడే వస్తాయి చూడండి ఫార్ములాస్ అన్నీ మీకు। త్రీ వచ్చేసి ఒకదాంతో ఒక ఇంటర్లింక్డ్, షేర్ ఈజ్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం, ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఈక్వల్ టు షేర్ డివైడెడ్ బై టైం, టైమ్ ఈజ్ ఈక్వల్ టు షేర్ డివైడెడ్ బై ఇన్వెస్ట్మెంట్। ఈ రెండు డివిజన్, ఈ రెండు డివిజన్, ఈ రెండు అయితే మల్టిప్లికేషన్। సో షేర్ ఈజ్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం, ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఈక్వల్ టు షేర్ డివైడెడ్ బై టైం, టైమ్ ఈజ్ ఈక్వల్ టు షేర్ ఆర్ ప్రాఫిట్ డివైడెడ్ బై ఇన్వెస్ట్మెంట్। సో ఈ మూడు అనేది ఇక్కడే ఉన్నాయి, ఏది కావాలన్నా కూడా మనకి ట్రయాంగిల్ సిట్ అనే ట్రయాంగిల్ లేదా పిట్, పిఐటి సిట్ అనే ట్రయాంగిల్ వేసుకుంటే మీకు ఏది కావాలన్నా కూడా దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్కి సంబంధించి ఏదైనా అవసరం వస్తే కాన్సెప్ట్ ఇందులోంచే తీసుకోవచ్చు మనం। సరే ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం, ఒకటి పార్ట్నర్షిప్ సంబంధించిన డిఫరెంట్ మోడల్స్ ఎలా ఉంటాయి, వాటిని ఎలా సాల్వ్ చేయాలనేది ఒకటి చూద్దాం। ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ ఏ అండ్ బి ఇన్ ఏ బిజినెస్, ఇద్దరు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, ఏ అండ్ బి అని ఇద్దరు, ఏ బి, ఏ 10,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్, బి 5,000 రూపీస్ ఇన్వెస్ట్ చేశారు, ఒకరు 10,000 ఇంకొకరు 5,000। ఇఫ్ ది ప్రాఫిట్ రిసీవ్డ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఈజ్ 40,000, వీరిద్దరికి ప్రాఫిట్ ఎంత వచ్చిందంటే ఇయర్కు, ఇయర్ అంటే ఎన్ని మంత్స్, 12 మంత్స్ లేదా ఇయర్ 1 ఇయర్, సో క్యాపిటల్ టైం ఎంత ఇచ్చాడు 1 ఇయర్, ఇతను కూడా సేమ్ 1 ఇయర్. ఫైండ్ దేర్ షేర్స్ అన్నాడు, షేర్స్ కావాలా, సో షేర్స్ రేషియో తెలియాలి అంటే ఏం చేయాలా, ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం చేయాలి। షేర్ ఈజ్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం, క్యాపిటల్ని ఏమంటాం మనం, ఇన్వెస్ట్మెంట్ అంటాం, ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం 10,000 మంత్స్, 10,000 ఈజ్ టు 5,000 మంత్స్, 5,000। సో షేర్స్ రేషియో కావాలంటే ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం చేయాలి చూడండి, షేర్ ఈజ్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం, ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ టి, సో ఐ ఇంటూ టి 10,000 మంత్స్, ఇక్కడ 5,000 మంత్స్, త్రీ జీరోస్ క్యాన్సిల్ అవుతుంది, 5 వన్ సార్ 5 2 సార్. సో షేర్ ఏ రేషియోలో పంచుకోవాలి వీళ్ళిద్దరు, 2:1 రేషియోలో, అంటే వీడికి 2 పార్ట్స్ ప్రాఫిట్ వస్తే వీనికి 1 పార్ట్ వస్తుంది టోటల్లో ప్రాఫిట్, అంటే టోటల్గా 3 షేర్స్ చేసి 3 షేర్స్లో 2 షేర్స్కి ఏ వస్తుంది, బీకి వచ్చేసి 1 షేర్ వస్తుంది, షేర్ రేషియో 2:1 వచ్చింది, అంటే ఇతనికి 2 పార్ట్స్, ఇతనికి 1 పార్ట్, మొత్తం ఎన్ని షేర్స్ చేయాలి, 3 షేర్స్ చేయాలి, 3 షేర్స్లో ఏకు 2 షేర్స్ వస్తాయి, బీకి వచ్చేసి 1 షేర్ వస్తుంది, అంటే మొత్తం 3 షేర్స్గా డివైడ్ చేయాలి టోటల్ అమౌంట్. సో టోటల్ అమౌంట్ ఎంత రిసీవ్డ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్, ప్రాఫిట్ రిసీవ్డ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఇస్ 40,000, టోటల్ ప్రాఫిట్
40,000 ఎన్ని షేర్స్ చేయాలి త్రీ షేర్స్ టూ ప్లస్ వన్ త్రీ షేర్స్ చేయాలి ఈ త్రీ షేర్స్లో ఫస్ట్ వాడికి టూ షేర్స్ ఏకి ఎన్ని వస్తాయి టూ షేర్స్ వస్తాయి బీకి వచ్చేసి 40,000 త్రీ షేర్స్గా డివైడ్ చేసి అందులో ఒక షేరు బీకి వస్తుంది అంటే అమౌంట్ ఎంత అప్పుడు 42 సార్ 80,000 డివైడెడ్ బై త్రీ ఇక్కడ వచ్చేసి 40,000 డివైడెడ్ బై త్రీ డివైడ్ చేస్తే త్రీ టూ సార్ సిక్స్ పోతే 20 ఉంటుంది త్రీ సిక్స్ ఆర్ 18 మళ్ళీ 20 త్రీ సిక్స్ ఆర్ 18 త్రీ సిక్స్ ఆర్ 18 త్రీ సిక్స్ ఆర్ 18 0.66 26,666.66 అదే 40,000 డివైడ్ చేస్తే త్రీ వన్స్ త్రీ త్రీ త్రీస్ నైన్ 10 ఉంటుంది త్రీ త్రీస్ త్రీ త్రీస్ త్రీ త్రీస్ 0.33 రూపీస్ సో టోటల్ ఎండ్ ఆఫ్ ది ఇయర్ షేర్ ఇచ్చాడు 40,000 2:1 రేషియోలో ఉంది కాబట్టి 2+1 త్రీ షేర్స్గా డివైడ్ చేయాలి 40,000 త్రీ షేర్స్గా డివైడ్ చేసి అందులో టూ పార్ట్స్ ఏకి ఒక షేర్ వచ్చేసి బీకి ఇచ్చేసేయాలి టోటల్ త్రీ షేర్స్ అయితే ఈ అమౌంట్స్ సో చాలా సింపుల్ చూడండి ఫస్ట్ క్యాపిటల్ రేషియో రాసుకుంటాం క్యాపిటల్స్ రాసుకుంటాము ఇన్వెస్ట్మెంట్స్ రాసుకుంటాం దాని తర్వాత టైం రాసుకుంటాం ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే షేర్ వస్తుంది షేర్ల రేషియో ప్రకారం ఆ రేషియోలో టోటల్ ప్రాఫిట్ను డివైడ్ చేసుకుంటే ఒక్కొక్కరి షేర్ ఎంత అనేది తెలిసిపోతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సెకండ్ క్వశ్చన్ ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ ఏ అండ్ బి ఇన్ ఎ బిజినెస్ ఆర్ 8,000 అండ్ 12,000 రెస్పెక్టివ్లీ ఏ బి ఇద్దరు ఉన్నారు ఎంత ఇన్వెస్ట్ చేశారు ఇన్వెస్ట్మెంట్స్ 8,000 12,000 ఇద్దరు ఇన్వెస్ట్మెంట్స్ ఇచ్చారు దాని తర్వాత ఇఫ్ ద ప్రాఫిట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ టైం వన్ ఇయర్ ఇద్దరు ఎండ్ ఆఫ్ ది ఇయర్ అన్నాడు ప్రాఫిట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఇస్ 25,000 ఇద్దరికి కలిపి 25,000 ప్రాఫిట్ వచ్చిందంట ఫైండ్ ది షేర్ ఆఫ్ బి బి ది షేర్ కావాల అంటే షేర్స్ రేషియో కనుక్కుంటే షేర్స్ రేషియో కావాలంటే ఏం చేయాల ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం 8,000 వన్ సార్ 8,000 12,000 వన్ సార్ 12,000 ఇందులో త్రీ జీరోస్ క్యాన్సిల్ అవుతుంది 4 2s are 8 4 3s are 12 సో 2:3 2+3 టోటల్ ఎన్ని చేయాలి 5 షేర్స్ చేయాలి 5 షేర్స్ చేసి అందులో షేర్ ఆఫ్ బి ఎన్ని షేర్స్ 3 షేర్స్ ఇవ్వాలి సో షేర్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ని షేర్స్ బీకి 3 షేర్స్ అవుట్ ఆఫ్ టోటల్ 5 షేర్స్ ఇంటూ టోటల్ ప్రాఫిట్ సో టోటల్ ప్రాఫిట్ 25,000 5 షేర్స్ చేసి అందులో బీకి వచ్చే షేర్స్ అన్ని 3 షేర్స్ వస్తాయి బీకు 3 షేర్స్ వస్తాయి టోటల్ షేర్స్ వచ్చేసి 5 షేర్స్ టోటల్ వాల్యూస్ 25,000 క్యాన్సిలేషన్ చేస్తే 5 5s are 25 అప్పుడు 3 5s are 15,000 రూపీస్ షేర్ ఆఫ్ బి ఈజ్ 15,000 రూపీస్ చాలా సింపుల్ చూడండి ఇన్వెస్ట్మెంట్స్ రాసుకున్నాం టైం పీరియడ్ రాసుకున్నాం షేర్ ఈజ్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం రేషియో వచ్చేసింది ఈ రేషియో ప్రకారం డివైడ్ చేస్తాం 25,000 టోటల్ 5 షేర్స్గా డివైడ్ చేసి 25,000 5 షేర్స్గా డివైడ్ చేసి అందులో బీకి ఉండే షేర్స్ ఏంటంటే త్రీ షేర్స్ సో ఒక్కొక్క షేర్ 5,000 అవుతుంది 5,000 3s are 15,000 బీకి వచ్చే షేర్ వాల్యూ సో థర్డ్ క్వశ్చన్ చూడండి థర్డ్ క్వశ్చన్లో ఏబిసి ముగ్గురి గురించి ఇచ్చాడు ముగ్గురు ఇన్వెస్ట్మెంట్స్ ఏబిసి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఎంత ఉన్నాయని ఇచ్చాడంటే 12,000 30,000 40,000 12,000 30,000 40,000 దీస్ ఆర్ ఇన్వెస్ట్మెంట్స్ దాని తర్వాత టైం పీరియడ్ ఎంత ఇచ్చాడు చూడండి ఇఫ్ ది ప్రాఫిట్ రిసీవ్డ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఇస్ 41,000 ప్రాఫిట్ 1 ఇయర్ తర్వాత అన్నాడు కాబట్టి అన్ని వన్ ఇయర్ సో షేర్ రేషియో కావాలి అంటే ఏం చేయాలి షేర్స్ రేషియో ఎప్పుడు కనుక్కోవాలన్నా ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం ఎస్ఐటీ అని చెప్పాను కదా షేర్ ఇస్ ఈక్వల్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 12,000 30,000 40,000 అన్నిట్లో 3 3 0s ఉన్నాయి 3 3 0s క్యాన్సిల్ చేస్తే 2 టేబుల్తో 2 6s are 12 2 15s are 30 2 20s are 40 ఇది షేర్స్ రేషియో ఇన్ని షేర్స్ మొత్తం ఎన్ని షేర్స్ 20
15 35 41 41 షేర్ చేయాలి టోటల్ అమౌంట్ ఎంత ప్రాఫిట్ 41000 క్వశ్చన్ లో ఏమ అడిగాడు ఫైండ్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది షేర్స్ ఆఫ్ ఏ అండ్ సి డిఫరెన్స్ బిట్వీన్ ది షేర్స్ ఆఫ్ ఏ అండ్ సి ఏకు సికి డిఫరెన్స్ చూడండి ఏకి సికి షేర్స్ లో డిఫరెన్స్ ఈ రెండిటికి షేర్స్ లో డిఫరెన్స్ ఎంత 20 లోంచి 6 తీసేస్తే 14 షేర్స్ డివైడెడ్ బై టోటల్ షేర్స్ ఎన్ని 20 15 6 టోటల్ ఎన్ని షేర్స్ 41 షేర్స్ ఇంటూ టోటల్ అమౌంట్ 41000 41 వన్స్ ఆర్ 41 పక్కన 1000 14 ఇంటూ 1000 14000 రూపీస్ సో డిఫరెన్స్ బిట్వీన్ ది షేర్స్ ఆఫ్ ఏ అండ్ సి ఏకు సికి మధ్య షేర్స్లో డిఫరెన్స్ ఎంత అంటే 14000 14000 రూపీస్ డిఫరెన్స్ ఇన్ ద షేర్స్ ఆఫ్ ఏ అండ్ సి ఏకు సికి మధ్య 14 షేర్స్ డిఫరెన్స్ ఉండే డివైడెడ్ బై టోటల్ షేర్స్ 41 ఇంటూ టోటల్ అమౌంట్ ఈస్ 41000 41 వన్ జార్ పోతుంది 1000 ఇంటూ 14 ఈస్ 14000 రూపీస్ నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి ఏ ఇన్వెస్టెడ్ రూపీస్ 10000 ఫర్ 4 మంత్స్ ఏ వచ్చేసి 10,000 రూపీస్ 4 మంత్స్కి పెట్టాడు బి ఇన్వెస్టెడ్ 12,000 ఫర్ 5 మంత్స్ ఇన్ ఎ బిజినెస్ సో ఇన్వెస్ట్మెంట్స్ ఇచ్చాడు ఫస్ట్ తర్వాత టైం రెండు ఇచ్చిన్నాడు ఏ బి ఏ ఇన్వెస్టెడ్ 10,000 రూపీస్ ఫర్ 4 మంత్స్ బి ఇన్వెస్టెడ్ 12,000 రూపీస్ ఫర్ 5 మంత్స్ ఇది డేటా ఇచ్చింది ఇన్ ఎ బిజినెస్ ఇఫ్ ది ప్రాఫిట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఈస్ 30,000 ఇయర్ ఎండ్ 30,000 వచ్చింది దెన్ ఫైండ్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది షేర్స్ ఆఫ్ బి అండ్ ఏ కానీ ఇయర్ ఎండ్ వరకు ఎవరు లేరు ఫస్ట్ వాడేమో 4 మంత్స్ ఉన్నాడు సెకండ్ వాడేమో 5 మంత్స్ ఉన్నాడు బిజినెస్లో ఇయర్ అంతా వాళ్ళు లేరు బిజినెస్లో సో ఇక్కడి వరకు మాత్రమే ఉన్నారు కాబట్టి బిజినెస్లో ఉండే టైం మాత్రం వేయాలి ఇయర్ ఎండ్ తర్వాత ప్రాఫిట్ వచ్చినప్పటికీ వాళ్ళు బిజినెస్లో ఎంత ఉన్నారో దానికి మాత్రమే మనం రేషియో వేసుకోవాలి సో షేర్స్ 10,000 ఫోర్ సార్ 40,000 12,000 ఫైవ్ సార్ 12,500 సార్ 60,000 10 ఫోర్ సార్ 40,000 ఫోర్ జీరోస్ క్యాన్సల్ 2 2 సార్ 2 3 సార్ సో షేర్స్ రేషియో ఏమి 2:3 రేషియో ఏకు 2 పార్ట్స్ వస్తే బీకి ఎన్ని పార్ట్స్ రావాలి 3 పార్ట్స్ టోటల్గా 5 షేర్స్ వేయాలి టోటల్ అమౌంట్ను టోటల్ అమౌంట్ ఈజ్ 30,000 ఫైవ్ షేర్స్ చేసి బీకి ఏకి మధ్య షేర్స్ డిఫరెన్స్ ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎంత డిఫరెన్స్ ఇన్ షేర్స్ ఎన్ని షేర్స్ డిఫరెన్స్ ఉంది 1 షేర్ అవుట్ ఆఫ్ టోటల్ 5 షేర్స్ ఇంటూ అమౌంట్ టోటల్ అమౌంట్ ప్రాఫిట్ ఎంత 30,000 సో 5 1s 5 6s పోతుంది 6,000 రూపీస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దేర్ షేర్స్ 6,000 రూపీస్ డిఫరెన్స్ వచ్చింది వీళ్ళిద్దరు షేర్ల మధ్య ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఏ అండ్ బి ఇన్ ఏ బిజినెస్ ఇస్ 10,000 అండ్ 15,000 ఏ బి ఇద్దరు ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ 10,000 అండ్ 15,000 ఆఫ్టర్ 6 మంత్స్ బి లెఫ్ట్ ఫ్రమ్ ద బిజినెస్ 6 మంత్స్ తర్వాత బి వెళ్ళిపోయాడు దే రిసీవ్డ్ ఎ ప్రాఫిట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఇచ్చాడు అంటే బి 6 మంత్సే ఉన్నాడు బిజినెస్లో తర్వాత లేడు అని సో టైం బి ఎన్ని మంత్స్ ఉన్నాడు 6 మంత్స్ ఉన్నాడు ఏ మాత్రం మొత్తం ఇయర్ ఉన్నాడు అంటే 12 మంత్స్ ఇటుపక్క మంత్స్లో ఉంటే ఇక్కడ కూడా మంత్స్లో ఉండాలి ఒకవేళ ఇక్కడ ఇయర్స్లో ఉంటే ఇక్కడ కూడా ఇయర్లో ఉండేటట్టు చూసుకోవాలి బి 6 మంత్స్ మాత్రమే బిజినెస్లో ఉండి వెళ్ళిపోయాడు ఏ మాత్రం మొత్తం ఇయర్ అంతా ఉన్నాడు సో షేర్స్ రేషియో కనుక్కోవాలంటే 12 10s 120,000 దట్ ఈస్ 120,000 ఈజ్ టు 15 6s 90,000 ఫోర్ జీరోస్ క్యాన్సల్ 3 4s 12 3 3s 9 సో షేర్స్ రేషియో ఏ రేషియోలో పంచుకోవాలా 4:3 అంటే ఏకు 4 షేర్స్ అయితే బీకి ఎన్ని షేర్స్ 3 షేర్స్ ఇవ్వాలి టోటల్ 35,000 ఫైండ్ ది షేర్స్ ఆఫ్ ఏ అండ్ బి షేర్ ఆఫ్ ఏ ఏకి ఎన్ని షేర్స్ ఇవ్వాలి 4 షేర్స్ అవుట్ ఆఫ్ టోటల్ 7 షేర్స్ ఇంటూ టోటల్ అమౌంట్ ఎంత 35,000 7 5s 35 సో 4 5s 20,000 ఏకి వచ్చే షేర్
షేర్ ఆఫ్ బి. ఇంకా 3 షేర్స్ అయినా వేయచ్చు లేదా టోటల్ ఎంత 35,000. 35,000లో వీడికి 20,000 వచ్చింది. సో 35,000 మైనస్ ఫస్ట్ వాడికి 20,000 పోతే రిమైనింగ్ 15,000 రూపీస్ ఈజ్ షేర్ ఆఫ్ బి. లేదా ఇట్లా ఏం చేయొచ్చు 3 డివైడెడ్ బై 7 ఇంటూ 35,000 అలా చేసినా కూడా 15,000 వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 6. ఏ బి స్టార్టెడ్ ఏ బిజినెస్ విత్ క్యాపిటల్స్ 30,000 అండ్ 20,000 రెస్పెక్టివ్లీ. ఏ బి ఇద్దరు ఉన్నారు, ఒకరు 30,000 రూపీస్, ఇంకొక అతను 20,000 రూపీస్తో ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేశారు. ఆఫ్టర్ 10 మంత్స్ ఏ లెఫ్ట్ ఫ్రమ్ ద బిజినెస్, అంటే 10 మంత్సే ఉన్నాడు ఇతను బిజినెస్లో, ఇన్వెస్ట్మెంట్ టైము మనకు కావాల్సింది షేర్ రేషియో. ఆఫ్టర్ 1.5 ఇయర్, 1.5 ఇయర్ అంటే 12 ప్లస్ 6 18 మంత్స్, 1 ఇయర్ అండ్ హాఫ్ ఇయర్, 1 ఇయర్ 12 మంత్స్, హాఫ్ ఇయర్ 6 మంత్స్, టోటల్ 18 మంత్స్ ఉన్నాడు ఇతను బి. ఇద్దరికి కలిపి 3 సో ఇక్కడ మిస్టేక్ పడింది, సి కాదు, ఇద్దరే ఉన్నారు కదా ఏ అండ్ బి. ఏ అండ్ బి స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాపిటల్స్ 30,000 అండ్ 20,000 రెస్పెక్టివ్లీ ఆఫ్టర్ 10 మంత్స్. 10 మంత్స్ వరకే ఏ ఉన్నాడు, తర్వాత లేడు. బి మాత్రం 1.5 ఇయర్ వరకు ఉన్నాడు కాబట్టి 18 మంత్స్ ఉన్నాడు. ఫైండ్ ది షేర్స్ ఆఫ్ ఏ అండ్ బి, ఇద్దరు షేర్స్ కనుక్కోవాలి. సో షేర్స్ రేషియో 30,000 ఇంటూ 10, 3 ల్యాక్స్ ఈస్ టు 18 2 సార్ 36 4 జీరోస్, 3 ల్యాక్ 60,000. 4 జీరోస్ 4 జీరోస్ క్యాన్సిల్ అవుతాయి, మిగిలిన దాన్ని క్యాన్సిలేషన్ చేసుకుంటే 30 36 6 5 ఆర్ 30 6 6 ఆర్ 36. సో 5:6 రేషియోలో షేర్స్ పంచాలి. షేర్ ఆఫ్ ఏ అండ్ షేర్ ఆఫ్ బి కావాలంట, షేర్ ఆఫ్ ఏ 5 పార్ట్స్ అవుట్ ఆఫ్ 11 పార్ట్స్, 5 షేర్స్ అవుట్ ఆఫ్ 11 షేర్స్ ఇంటూ ప్రాఫిట్. 1.5 ఇయర్కి ఎంత వచ్చింది 44,000. 11 ones are 11 fours are 5 fours are. సో ఏకి వచ్చిన షేర్ 20,000, షేర్ ఆఫ్ బి టోటల్ షేర్స్ ఎంత, టోటల్ వాల్యూ 44,000లో ఇతనికి వచ్చింది 20,000. 44,000 మైనస్ 20,000 విచ్ ఈస్ ఈక్వల్ టు 24,000. ఏకి వచ్చిన షేర్ 20,000, బీస్ షేర్ ఈజ్ 24,000, టోటల్ ఈజ్ 44,000. నెక్స్ట్ క్వశ్చన్, ఏ అండ్ బి స్టార్టెడ్ ఏ బిజినెస్ విత్ క్యాపిటల్స్ 20,000 అండ్ 30,000 రెస్పెక్టివ్లీ. ఏ బి 20,000 30,000 రెస్పెక్టివ్లీ. ఆఫ్టర్ 6 మంత్స్ బి లెఫ్ట్ ఫ్రమ్ ద బిజినెస్. సో బి ఎన్ని మంత్స్ ఉన్నాడు, 6 మంత్స్ మాత్రమే ఉన్నాడు. సో దిస్ ఈజ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ టైం. 20,000 30,000, బి మాత్రం 6 మంత్సే ఉన్నాడు. అట్ దట్ టైమ్ సి ఎంటర్డ్, సి వచ్చాడు అప్పుడే ఇంటూ ది బిజినెస్ విత్ ఎ క్యాపిటల్ ఆఫ్ 40,000. 40,000 రూపీస్తో సి ఎంటర్ అయ్యాడు బిజినెస్లోకి. ఇఫ్ ది ప్రాఫిట్ రిసీవ్డ్ బై దెమ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఇస్ 66,000. సో మిగతా వాళ్ళు ఇయర్ అంతా ఉన్నట్లు, అంటే సి 6 మంత్స్ తర్వాత వచ్చాడంటే ఇయర్కు ఇంకో ఎన్ని మంత్స్ ఉంటాయి, ఇంకో 6 మంత్స్ బిజినెస్లో ఉన్నాడు. బాగా గమనించండి, బి అనే అతను 6 మంత్స్ తర్వాత వెళ్ళిపోయాడు, అప్పుడే సి వచ్చాడు, అంటే రిమైనింగ్ 6 మంత్స్ సి ఉన్నాడు. ఏ మాత్రం 12 మంత్స్ బిజినెస్లో ఉన్నాడు. ఏ టోటల్గా 12 మంత్స్ ఉన్నాడు, బి 6 మంత్సే ఉన్నాడు, సి వచ్చేసి నెక్స్ట్ 6 మంత్స్ సి ఉన్నాడు. ఒక షేర్స్ రేషియో 12 2 సార్ 24 4 జీరోస్, 12 2 సార్ 24 పక్కన 4 జీరోస్, 6 3 సార్ 18 4 జీరోస్, 4 6 సార్ 24 పక్కన 4 జీరోస్. సో అన్నిట్లో 4 4 జీరోస్ క్యాన్సిల్ అయిపోతాయి. ఇక క్యాన్సిలేషన్ 24 18 24, 6 4 సార్ 24, 6 3 సార్ 18, 6 4 సార్ 24. సో షేర్స్ ఏమి 4:3:4 రేషియోలో పంచారు ఏబీసీకి.
మనకు కావాల్సింది టోటల్ అమౌంట్ ఎంత ఉంది 66 కనుక్కోవాలింది ముగ్గురు షేర్స్ కనుక్కోవాలంట షేర్ ఆఫ్ ఏ సో ఎనీ పార్ట్స్ మొత్తం 4 ప్లస్ 3 7 7 ప్లస్ 4 11 11 షేర్స్ చేయాలి 66,000 11 షేర్స్ ఒక్కొక్క షేర్ వాల్యూ ఎంత 6,000 11 6 66,000 ను 11 షేర్స్ చేస్తే ఒక్కొక్కరికి 6,000 వస్తుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క షేర్ 6,000 అని ఏక షేర్ ఎంత 4 4 ఇంటూ 6,000 ఇస్ 24,000 షేర్ ఆఫ్ బి 3 ఇంటూ 6,000 3 6 18,000 షేర్ ఆఫ్ సి ఇతను కూడా 4 షేర్స్ కాబట్టి 4 ఇంటూ 6,000 24,000 సో ఏకి 24,000 బికి 18,000 సికి 24 48 56 66 టోటల్ షేర్స్ వాల్యూ అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఇస్ 66,000 టోటల్ అన్ని యాడ్ చేస్తే 4 3 4 షేర్స్ టోటల్ 11 షేర్స్గా డివైడ్ చేస్తే ఒక్కొక్క షేర్ వాల్యూ 6,000 వచ్చింది 6,000 ఇంటూ 4 6,000 ఇంటూ 3 అండ్ 6,000 ఇంటూ 4 ఇవి ముగ్గురు షేర్స్ క్వశ్చన్ నెంబర్ 8 ఏ అండ్ బి స్టార్టెడ్ ఎ బిజినెస్ విత్ క్యాపిటల్స్ 8,000 అండ్ 12,000 ఇద్దరు బిజినెస్ స్టార్ట్ చేశారు విత్ క్యాపిటల్స్ 8,000 అండ్ 12,000 రూపీస్ ఆఫ్టర్ 6 మంత్స్ బి లెఫ్ట్ ది బిజినెస్ అంటే బి 6 మంత్స్ మాత్రమే ఉన్నాడు బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ టైమ్ ఆఫ్టర్ 6 మంత్స్ బి లెఫ్ట్ ద బిజినెస్ 6 మంత్స్ బిజినెస్లో ఉండి తర్వాత వెళ్ళిపోయాడు ఆఫ్టర్ 2 మంత్స్ ఇక్కడి నుంచి 2 మంత్స్ తర్వాత సి జాయిన్ ద బిజినెస్ విత్ 18,000 రూపీస్ ఆఫ్టర్ 2 మంత్స్ 6 మంత్స్ తర్వాత ఆఫ్టర్ 2 మంత్స్ సి జాయిన్ ద బిజినెస్ విత్ 18,000 రూపీస్ సో ఈ 2 మంత్స్ తర్వాత అనేది 6 మంత్స్ తర్వాత బి లెఫ్ట్ అయ్యాడు ఇక్కడి నుంచి 2 మంత్స్ తర్వాత అంటే 8 మంత్స్ అయిపోయినాయి ఇంకా 4 మంత్స్ ఉంటాడు ఇతను బిజినెస్లో ఎందుకంటే ఈ సెంటెన్స్ తర్వాత ఇచ్చాడు చూడండి ఆఫ్టర్ 6 మంత్స్ బి లెఫ్ట్ ద బిజినెస్ 6 మంత్స్ తర్వాత వెళ్ళిపోయారు అంటే 6 మంత్స్లో బిజినెస్ 6 మంత్స్ బిజినెస్లో ఉన్నాడు ఆఫ్టర్ 2 మంత్స్ సి జాయిన్ ద బిజినెస్ విత్ 18,000 దీని తర్వాత ఇంకో 2 మంత్స్ తర్వాత అంటే అక్కడికి 8 మంత్స్ అయిపోయినాయి బిజినెస్లో 4 మంత్స్ మాత్రమే ఉన్నాడు ఇతనైతే 1 ఇయర్ ఉన్నట్లు 1 ఇయర్ అంటే 12 మంత్స్ ప్రాఫిట్ రిసీవ్డ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఈస్ 60,000 సో ప్రాఫిట్ రేషియో ఆర్ షేర్స్ రేషియో ఇస్ ఈక్వల్ టు 12 8 96 4 జీరోస్ 12 6 72 8,000 కదా ఇది ఒక జీరోనే 8,000 ఇంటూ 12 96,000 12 6 72 18 4 72 3 జీరోస్ క్యాన్సిల్ పోతుంది ఇంకా 8 టేబుల్తో చూద్దాం 8 1 8 16 ఉంటుంది 8 2 8 9 8 టేబుల్తో పోయింది మళ్ళీ 3 టేబుల్తో 3 4 3 3 3 3 4:3:3 4 + 3 7 7 + 3 10 10 షేర్స్ చేయాలి టోటల్ 60,000 రూపీస్ను 10 షేర్స్ చేస్తే ఒక్కొక్క షేర్ వాల్యూ 6,000 ముగ్గురు షేర్స్ కావాలి ఏబిసి సో ఏ షేర్ ఆఫ్ ఏ 4 షేర్స్ ఉన్నాయి ఒక్కొక్క షేర్ 6,000 4 × 6,000 ఇస్ ఈక్వల్ టు 24,000 షేర్ ఆఫ్ ఏ షేర్ ఆఫ్ బి 3 షేర్స్ 3 × 6,000 18,000 షేర్ ఆఫ్ సి 3 షేర్స్ 3 × 6,000 సో ముగ్గురి షేర్స్ 24,000 18,000 టోటల్ 36 40 60 60,000 టోటల్ షేర్స్ టోటల్ ప్రాఫిట్ 60,000లో ఇలా డివైడ్ అయింది జాగ్రత్తగా చూసుకోండి 8,000 2,000 12,000తో ఇద్దరు ఎంటర్ అయినారు బిజినెస్ 6 మంత్స్ తర్వాత బి వెళ్ళిపోయాడు 6 మంత్స్ ఉన్నాడని 6 మంత్స్ లేడు ఇంకా తర్వాత 2 మంత్స్కు సి జాయిన్ అయ్యాడు అంటే 8 మంత్స్ అయిపోయింది అప్పటికే 4 మంత్స్ మాత్రమే బిజినెస్లో ఉన్నాడు ఇతను 12 మంత్స్ ఉన్నాడు స్టార్టింగ్ నుంచి వాళ్ళ షేర్లు కనుక్కున్నాము ప్రాఫిట్ రేషియో ప్రాఫిట్ ఇచ్చాడు కాబట్టి ప్రాఫిట్ రేషియోలో డివైడ్ చేసేసాం నెక్స్ట్ ఏ స్టార్టెడ్ ఏ బిజినెస్ విత్ 20,000 ఏ స్టార్ట్ చేశాడు బిజినెస్ విత్ 20,000 రూపీస్
आफ्टर 4 months बी जॉइंट विथ 30,000 रूपीस तो 4 months तरवा 4 months तरह जॉइन अंटे 1 year टोटल 1 year इतना 12 months उन्ना बिजनेस 4 months तरह जॉइन अंटे एन मंथ्स उन्ना बिजनेस टोटल 12 months इतना 4 months लेडु 4 months तरह जॉइन अंटे बिजनेस एन मंथ्स उन्ना 8 months मात्रमे उन्ना सो दिस इज इन्वेस्टमेंट टाइम ఇక షేర్స్ 12 2s are 24 4 0s 8 3s are 24 4 0s 4 0s 4 0s 24 24 కాబట్టి షేర్స్ ఏ రేషియోలో పంచుకోవాలి సేమ్ 12 2s are 24 8 3s are 24 1:1 ఈక్వల్గా పంచుకోవాలి ఎంత వచ్చింది 50,000 రూపీస్ ప్రాఫిట్ను ఇద్దరు ఈక్వల్గా పంచుకోవాలి ఏ అండ్ బి So A gets 25,000 and B gets 25,000. इधर की equal share 1:1 का आटे रोंड शेयर ले जाला 50,000 और 25,000 and 25,000 each. इका 10th question जोड़ने. The ratio of investments of A and B. A, B. Investment ratio 5:3. ఏ బి ఇన్వెస్ట్మెంట్స్ 5:3 రేషియోలో ఉన్నాయి ది రేషియో ఆఫ్ ద టైం 9:10 ఇంకా కావాల్సింది రేషియో ఆఫ్ దేర్ ప్రాఫిట్స్ ప్రాఫిట్ ఆర్ షేర్ రేషియో ఈజ్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం 5 9s are 45 3 10s are 30 క్యాన్సిల్ చేస్తే 15 3s are 15 2s are సో రేషియో ఆఫ్ దేర్ Profits is 15 3s 45 15 2s 30 3:2 ratio lo veelu profit lane adi panchukovali so ee vidhanga chudandi chaala simple ga undayani ratio ichi ratio manam kanukogalugithe profit de edaina cheyach inka vaadu adige share value aina kanukovachu okokkadi entha share undu kanukovachu kaabatti manaku em kavala ee chinna formula undali man daggara ante edi s i t so share is equal to ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం అనే ప్రాబ్లమ్స్ చేసాం ఇప్పుడు దాకా నెక్స్ట్ సెషన్లో రిమైనింగ్ మోడల్స్ కూడా చేసేస్తాం సో నెక్స్ట్ సెషన్ కల్లా మనం ఈ టాపిక్ కూడా కంప్లీట్ చేసేసుకోవచ్చు